ఏకవింశ సర్గ రావణృణీకరణం తద్వచనం శ్రుత్వ్ సీత రౌద్రశ రక్షస ఆర్తీన స్వరాదేన దీన ప్రతివాచ ఆవిడ సీతాదేవి చాలా ఘోరంగా రౌద్రంగా ఉన్నటువంటి రాక్షసుని చూచి ఆర్తి చెందిపోయి దీనమైనటువంటి స్వరంతో నెమ్మదిగా మాట్లాడుతూ సమాధానం ఇచ్చి ఇచ్చిందిట రుదతి సీత వేపమానా తపస్సుని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత ఆవిడ దుఃఖంతో బాధపడుతోంది ఏడుస్తోంది అలాగే మెల్లగా చెప్తోంది తృణమంతర్తక్ కృత్వా పృచ్వాచ సుచిస్ముత నివర్తే మనోమత్త స్వజనీ క్రీతాం ఆవిడ రావణాసుడికి తనకి మధ్యన అడ్డు ఏమీ లేదని చెప్పి ఒక గడ్డిపోచని అడ్డు పెట్టుకుని మాట్లాడుతుంది ఎందుకని గడ్డిపోచని పెట్టుకుంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు మంచి మంచి దీని మీద కామెంట్రీలు చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ ముఖ్యమైనది ఏంటంటే పరపురుషుడితోటి స్త్రీ కూడా అడ్డు లేకుండా మాట్లాడకూడదు అందుకే గుమ్మానికి బయట నుండి మాట్లాడేవారు గుమ్మం నుండి మాట్లాడేవారు తెరైన మధ్యలో ఉండేది అంతేగాని డైరెక్ట్గా అది ఎదురుకుండా ఈ రోజుల్లోలాగా మాట్లాడేవారు కాదు ఆ ఆచారాన్ని పాటించింది సీతాదేవి నమం ప్రార్థయితం యుక్తం సుసిద్ధి పాపకృత్ అకార్యం నమయాకారం ఏక పత్నాభిగర్హితం నువ్వు నన్ను ఇలా ఆడటం కరెక్ట్ మంచిది కాదయ్యా నేను ఒక భర్తతోటే ఉంటాను నేను నాకు ఆ వ్రతం ఉంది అది వాళ్ళకి కుదరదు అలాగా కులం సంప్రాప్తయా పుణ్యం కులే మతిజాతయా ఏ ముక్తాత్తు వైదేహి రావణంతం యశస్విని నేను చక్కటి కులంలో పుట్టాను కులం నాకు కుల ఆచారాలు ఉన్నాయి నేను అటువంటి మహా మహా గొప్ప కులంలో పుట్టిన దాన్ని ఎలా ఉంటాను అని చెప్పి ఏం చేసింది రాక్షసం భూయో కొత్వ భూయోవచనమ్రవీ నా మవిపైకి భార్యా పరభార్యా సతీతవా నేను వెనక్కి తిప్పేసింది ఆవిడ వీపు తిప్పుకుంది రావణాసుడికి వేసి ముఖం చాటేసింది చాటేసి మాట్లాడింది ఎందుకంటే మాల చూస్తూ మాట్లాడకూడదు ఆ ఆచారాన్ని పాటించింది ఆ మహాతల్లి పతివ్రత ఆచారాన్ని నువ్వు పరభారిని అడగకూడదు అగ్నిదో గరదశయవా శస్త్రహారి ధనాపహాని లాగా ఐదు ఒక శ్లోకం ఉంది అదేంటంటే ఆతతాయి అంటారు ఆతతాయి మన తెలుగులో ఆకతాయి అంటారు అగ్ని పెట్టేవాళ్ళు విషం కలిపేవాళ్ళు ఆ శస్త్రపాణి అంటే ఆయుధాలు ఉన్నవాళ్ళు పరభారిని పల పొలాన్ని ధారా క్షేత్రాపహారీ చ బా పరభారిని పొలాన్ని భూమిని దొంగిలించేవాళ్ళు వీళ్ళందరూ ఆకతాయిలు ఈ ఆకతాయిల్ని చూడగానే క్షత్రియుడికి డ్యూటీ ఏమిటంటే వెంటనే తలనరికి చంపేయాలి ఆ ఆకతాయి అయ్యాడు అందులో ఈ రావణాసుడు ఏం ఏం చేశాడు భా పరభారిని ఎత్తుకుపోయి దారా క్ష క్షత్రేపహారీచ చ తతా తతాయిన ఐదు తత అయిన ఆరు ఉన్నవాళ్ళు ఆత తాయిలు అంటారా ఆతతాయి పరభార్యను తీసుకెళ్ళడం అనేది మహాపాపం అది ఎత్తుకుపోవడం లేచిపోవడం వాళ్ళని చంపేసేయాలి ఇమీడియట్గా క్షత్రియుడు అనేవాడు సాధుధర్మం అవేక్షస్వా సాధు సాధు వ్రతంచరా యథాతవ తథా అన్యేషాం దారక్షాన్ని చేచరా ఆత్మానం ఉపమాం కృత్వా శేషు దారేషు రమ్యతాం నీ భార్యను నువ్వు రక్షించుకుంటావు అలాగే మిగిలిన వాళ్ళు వాళ్ళ భార్యను రక్షి రక్షించుకుంటారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు నీ సొంత భార్యలతో ఆనందించవయ్యా అతుష్టం శ్రేషు చపలం చలతేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం ప్రదారా పరాభవం నీ భా నీ భార్యలతో నువ్వు సంతృష్టి చెందక మిగిలిన భార్యలు కోసి నీ ఇంద్రియాలని చలిచిపోయి వస్తే మిగిలిన భార్యల్ని అవమానిస్తారు యహ సంతో నవా సంతి సతోవా నాను వర్తసే తదాహి విపరీతాతే రాచార వర్జిత ఇక్కడ నీకు సరైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు లేరా నిన్ను సరైన దారిలో పెట్టేవాళ్ళు లేరా లేకపోతే నీ బుద్ధి వికృతి అయిపోయి పరా అయి ఆచారాలన్నింటినీ వదిలేసిందా వదిలేసింది ఖచ్చితంగా లేకపోతే ఆయన ఎలా ఎందుకుంటాడు వచోమిధ్యా ప్రణీతాత్మ పద్యముక్తం విచక్షణే రాక్షసానం అభావాయ త్వంవా ప్రతిపజ్యసే నీకు వినాశకాలం వచ్చింది అందుకే నీకు మంచి మాటలు చెప్తుంటే ఎక్కట్లా అకృతాత్మానమాసాధ్య రాజానమనేరతం సమృద్ధాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాన్ని చ తధేయం వాం సమాసాధ్య రత్ లంక రత్నొఘసంకల అపరాధత్ తవై శిష్యతి ఈ లంకలో రత్నాలు ఆ మణులు అవన్నీ నిండిపోయి పెద్ద ఇది ఇదిలా ఉంది ఖ లాగా నీ ఒక్కడి అపధ అపరాధం వల్ల ఈ లంక పట్టణం మొత్తం నాశించిపోతుందయ్యా స్వకృతి హన్యమానస్య రావణ అదీర్ఘదర్శిన అభినందంతి భూతాయం వినాశే పాపకర్మణ నువ్వు నాశనం అయిపోయినాడు రావణాశుడు దొరపు చూపు లేదు అందుకే నాశనం అని చెప్పి అభినందిస్తారు మిగిలిన ప్రాణులన్నీ ఏవంతాం పాపకరమాణం వక్షంతిని కృతాజన దిష్టైతదర్శనం ప్రాప్తో రౌత్ర తేవహరిషిత వాళ్ళందరూ పోయాడని చెప్పి సంతోషపడతారు నీకు ఇలాంటి బాగా జరిగింది బాగా అయింది అంటారు శక్య వభయితున్న నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యా రాఘవేణ అహం భాస్కరేణ ప్రభాయద నన్ను అహం అసఖ్యం లోయుతం నన్ను లోభ పెట్టడం నీ వల్ల కాదు ఐశ్వర్యం ఇ ధనమి నేను రాఘవుని తప్పించి బా సూర్యుని కాంతి ఎలా వదలదు నేను రాఘవుని ఎలా వదలను నువ్వు నన్ను లోహ లోభ పెట్టలేవు ఉపధాయ భుజంతస్య లోక నాధ సత్కృతం కథన్ నాముపధాస్యామి భుజం అన్యస్య ఆయన భుజాన్ని నా తలకడా కింద చేసుకుని పాప ఉన్నదాని ఇంకొకటి భుజం ఎలా ఆశ్రయిస్తాను అహం వైపైకి భార్య తస్య వసుధాపతే వ్రతస్నాత్య విప్రశ్చ విద్యేత విద్యాత్మన బ్రాహ్మణుడికి వేద విద్యని ఎలాగో నేను అయోధ్యపతి శ్రీ శ్రీ శ్రీరాముడికి మాత్రమే భార్యను తగుదును ఇంక కారణం ఇంకా సాధు రావణ రామేణ మాం సమానై దుఃఖితాం వనే వాసియా సార్ధం కరేణ్వేవ గజాదిపం రావణ రాముడు కూడా అడవిలో నా గురించి నేను ఎంత దుఃఖపడుతున్నానో ఒక ఏనుగు గురించి ఏనుగు తన భర్త ఎలా దుఃఖిస్తుందో అలా దుఃఖిస్తున్నాడు తప్పనిసరిగా మిత్రం ఉపేకం కత్తుం రామం స్నానం పరీప్సత చా నిశ్చిత ఘోరం త్వయాసో పురుష సభ నువ్వు అనవసరంగా వధింపబడకుండా ఉండాలంటే రాముడు తడి మిత్రుడు మిత్రత్వం చేసుకో విదిత సహి ధర్మజ్ఞా శరణాగత వత్సలా తేన మైత్రీభౌతితే ఎది జీవితం ఇచ్చసి ధర్మజ్ఞుడు రాముడు శరణాగతులనే ఆయనకి ప్రేమ ఆయన శరణ ఎవరిని శరణాగతి చేస్తే కాదనుడు ఆయన ఆపదామపహర్తానం అంటాం అందుకే నీకు ఆయనతో మైత్రి చేసుకో ఎందుకంటే బతకాలని కనుక ఏమాత్రం ఉన్నా కానీ ప్రసాదేశం చేయనం శరణాగతవత్సలం మాంచేస్మే ప్రయతో భూత్వా నిర్యాతీతమర్హసి అందుకే నేను స్నానం స్నేహం చేసుకోవాలంటే నన్ను ఆయనకి చక్కగా తప్పగించేసే అది నువ్వు చేస్తే నటితే మంచిది ఏమభితే భవే స్వస్తి సంప్రదాయ రఘుత్వమే అన్యథాత్మిక వధం ప్రాప్ చేసి నువ్వు అలా చేస్తే రాముడికి నన్ను సమర్పించినట్టయితే నీకు శుభం కలుగుతుంది లేదు నీకు వధం తప్పదు ఇక్కడితోటి మొదటి వెయ్యి శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి వజ్రేద్ వజ్రం దృష్ట వజ్రయే దంతకశ్చిరం తద్విదంతున సంకృద్ధో లోకన ఆధర్శ రాఘవా నిన్ను ఇంద్రుడు వదిలినటువంటి వజ్రాయుధం అనే వదిలే యముడు ఎముడు వదిలినటువంటి పాశం కూడా నిన్ను విడిచిపెట్టవచ్చు కానీ శ్రీరామచంద్రుడు ఆగ్రహిస్తే నీ మీద నువ్వు బతకడం కుదరదు రామస్య ధనుష శబ్దం సోషిత్వం మహాస్వనం శతకృత విసృష్ట నిర్ఘోషం నేరివా ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం వల్లే వజ్రధం వల్లగా రాముడు ధనిష్టంకారం చేసినట్టయితే వచ్చేటువంటి భయంకర శబ్దం వినిపించి నువ్వు ఉండవు యహ శీఘ్రం సుపర్వాణో జలితాశాయి వరగా ఇషవో నిపతిశంతి రామలక్ష్మణ లక్ష్మణ పాము మీదకి దూకుతున్నటువంటి గరుత్మంతుడు ఎలా వస్తాడో అదే వేగంలో రాముడు లక్ష్మణ లక్ష్మణుడు వచ్చేస్తారు రక్షాసి పరినిగ్నంత పుర్యామశ్యాం సమంతత అ అసంపాతం కరిష్యంతి పతంక కంకవాసస గెద్దరెక్కలు కట్టుబడినటువంటి బాణాలు అచిరకాలంలోనే లంకాపట్నాన్ని అంతటిని ఆక్రమించేస్తాయి రాక్షసేంద్ర మహాసర్పాన్ సరామ గరుడో మహాన్ ఉద్ధరిషది వేగేన వైనతేయి ఓరగాన్ వైనతేయుడు గరుత్మంతుడు ఒక పాముని సామాన్య పాముని ఎలా ఎత్తికి తీసుకెళ్ళిపోతాడో శ్రీరాముడు అనేటటువంటి గరుడు ఈ రా రాక్షసేంద్రుడనే సర్పాన్ని ఈజీగా ఉద్ధరిస్తాడు ఇట్టేస్తాడు నీకేం ఏమి నీ తప్పించుకునే ఇది లేదు అపనేషతి మాం భర్త తత్వశీఘ్రమరిందమా అసురేభ్య సిజంది తాం విష్ణు స్త్రీ జనస్థానే హతస్థాన నేతే రక్షసాంబలే అశక్తేన త్వయ రక్షాకృతమేత సాధువై రాక్షస బలాన్ని అక్కడ జనస్థానలో ఆయన ఏం చేయలేక దొంగతనంగా వచ్చావు నువ్వు ఆశ్రమంతు తయో శూన్య ప్రవిశ్య నరసింహయో గోచరం గతయోర్భ్రాతృ అపనీతమా నహ నువ్వు ఆశ్రమంలో శూన్యంగా ఉంది తమ్ముడు రా రాముడు లక్ష్మణుడు లేనప్పుడు ఆ నరసింహాలు నరుల్లో సింహాలు వాళ్ళు లేనప్పుడు దొంగతనంగా వచ్చావు నువ్వు నహిగంధముపాగ్రాయ రామలక్ష్మణ యోస్వయా శక్యం సందర్శనే స్థాత్వం సునాశార్థులో పులివాసన తగిలితే కుక్క ఎలా పారిపోతుందో రామలక్ష్మణుల యొక్క వాసన తగలగానే నువ్వు అలా అయిపోతావు తచ్చితే విగ్రహీతాభ్యాం యుగగ్రహణం స్థిరం ఉత్తర బాహుభ్యాం బాహు రేఖస్య వినిగ్రహా క్షిప్రం సనాధోమే రామ సౌమిత్రినా సహా తోయమల్పం వివాదిత్య ప్రాణాన్ని ఆదాశ చిన్న చిన్న పడిల్గా ఉన్నటువంటి నీరుని కొద్దిగా ఉన్నటువంటి నీరుని సూర్యుడు ఎండాకాలంలో ఎలా తప్పింపజేసి ఎండింపజేస్తాడో రాముడి బాణాలు నిన్ను కూడా రా సూర్యుడి ఎండింప ఎండింపజేసింది ప్రాణం తీసేస్తాయి గిరిం కుబేరస్య వధు గతో అవధాయవా సభాంగతో వా వరుణశ రాజ్ఞ అసంశయం దాచే ధైర్యం మోక్షసే మహాద్రుమకాల హోషనేరివా నువ్వు కుబేరుడి యొక్క కొండకి పరిగెత్తినా సరే వరుణుడి యొక్క సభలోకి పారిపోయినా సరే నువ్వు పిడుగుపడినటువంటి చెట్టు ఎలా విరిగిపోతుందో ఎలా పడిపోతుందో అలా పడిపోతావు అని చెప్పింది సీతాదేవి కాంప్రహెన్సివ్గా కంప్లీట్గా రిజెక్ట్ చేసింది రావణాసురుణ్ణి ఇత్యర్షముద్రామాయణ వాల్మీకాధికావి చితు సంహికాయం సంహితాయం సుందరకాండ రావణ తృణీకరణం నామ ఏకవింశ సర్గ దీంతో వెయ్యి శ్లోకాలు పూర్తయ్యాయి అంటే ఒకటో మూడో భాగం మూడో వంతు పూర్తయింది ఇత్యర్షముద్రామాయణ వాల్మీకాధికావి చిన్న సంహికాయం సంహితాయం సుంద్రకాండే రావణ తృణీకరణం నామ ఏకవింశ సర్గ